ఇలా వ్యాక్సిన్ ఇట్లా మోడీ గారు ఫ్రీ ఇవ్వకుంటే ఇలా సగం మంది మనం కలిసిన కాదు, సగం మంది పోదు ఇప్పటికి. ఏంటంటే ఒక్క వ్యాక్సిన్ 10,000 20,000 20,000 రూపాయలు ఉంటుంది. పేదోళ్ళు బతకాలి, పేదోళ్ళు బతుకులు మంచిగా ఉండాలి, వాళ్ళు ఇన్ని పైసలు పెట్టాలని చెప్పి బియ్యం ఎట్లా ఫ్రీగా ఇచ్చిండో ఆ వ్యాక్సిన్ కూడా 3 డోసులు నరేంద్ర మోడీ గారు ఫ్రీ ఇస్తే ఇలా మన మాస్కులు లేకుండా ఇలా ఏ పీపీ కిట్స్ లేకుండా ఇలా ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకోవడం అంటే ఒక్కసారి అనుసరి మోడీ గారు పేదల కోసం ఏం చేస్తుండో ఒక్కసారి ఆలోచించండి కదా. ఇలా పైసలు మనం ఇస్తున్నాం, ఇలా గంగుల కమలాకర్ అనే మంత్రి అనే రేషన్ కార్డు వచ్చినాయా మీకు? కొత్త రేషన్ కార్డు వచ్చినాయా? రేషన్ కార్డుల మంత్రి ఎవరో తెలుసా మీకు? ఎవరు? గంగుల కమలాకర్ రేషన్ కార్డుల మంత్రి. ఆయన ఒక్క సంతకం పెడితే రేషన్ కార్డు కమాండ్ మీ అందరికి వస్తాయి, అందరికి వస్తాయి. ఆయన రేషన్ కార్డులు ఇయ్యడు. ఇలా మోడీ గారు ఇచ్చే బియ్యం ఆయన ఏం చెప్పుకుంటాడు? మీకు ఇచ్చే బియ్యం పోయి బయట అమ్ముకుంటాడు. ఇలా సంఖ్యల ఫైల్ పెట్టుకుని కేసీఆర్ కేసీఆర్ ఏంటా నువ్వు ఇస్తావా ఇయ్యవా ఇవ్వకుండా సంఘం చెప్తా అంటే ఎప్పుడు ఇస్తాడు? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నీ దండ పెడతాడా కేసీఆర్ నీకు దొరుకుతాడా? నీకు నీ ప్రగతి భవన్ లో ఆ ప్రగతి భవన్ గేట్ దగ్గర గోగనే ఆ సీసీ కెమెరా చూస్తాడు కేసీఆర్ గంభీర కమలాకర్త లోపల రానియాడు, ఇక మంత్రులు ఎవరు వచ్చిన లోపల రానియాడు. ఇట్లా వాళ్ళ పరిస్థితికి ఎట్లున్నది? ఇలా ఇలా ఇల్లు ఇచ్చి నాకు ఎంతమందికి ఇల్లు ఇప్పించిండు, ఇలా ఎంతమందికి ఇల్లు ఇచ్చిండు? ఇలా మోడీ గారు 2,40,000 ఇల్లు ఇచ్చిన తెలంగాణకు 2,40,000 ఇల్లు ఇస్తే సరే సార్ అందరికి ఇల్లు లేని వాళ్ళకు మళ్ళా నేను ఇప్పిస్తా కేసీఆర్. ఈ 2,40,000 ఇల్లు సరిపోకుంటే మోడీ గారు నాకు చాలా దగ్గర, నన్ను భుజం తట్టి ప్రోత్సహిస్తాడు, నన్ను శభాష్ అంటాడు మోడీ గారు. కాబట్టి ఇంకో 5 లక్షల ఇల్లు నేనే శాంక్షన్ చేసుకొస్తా. ఈ ఇచ్చిన 2,40,000 ఇల్లు పేదలకు ఇచ్చేస్తారంటే నా ఇల్లు ఇస్తలేడు, నా పెన్షన్ కొత్త పెన్షన్ ఇస్తలేడు, ఇలా లాస్ట్ కు రేషన్ కార్డు ఇస్తలేడు, ఏమి ఇవ్వకుండా ఇలా ఏం చేస్తాడంటే ఇన్ని రోజులు ఆయన సంగతాన్ని చూసుకున్నాడట, ఆయన సంగతాన్ని చూసుకున్నాడ, ఇప్పుడు మీ సంగతి చూస్తున్నాడు ఈసారి. ఇలా లెక్క కట్టున్నది ఏమనంటే అన్ని ఊరుతాడు. బండి సంజయ్ని తిట్టాలి, బండి సంజయ్ని శాపించాలి, బండి సంజయ్ని బర్బాద్ చేయాలి, బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేయాలి, మళ్ళా గెలవాలి, మళ్ళీ పొట్టు పొట్టు సంపాదించుకోవాలి. ఇలా ఓటుకు 10,000 ఇస్తాడట ఆయన, ఓటుకు 10,000 ఇస్తాడు. గింత లెక్క చెప్పినా మరి పైసలు మీకు ముట్టాయా మీకు? ఇలా ఆయన సంపాదించుకున్నాడు. నేనన్నా ఈ 10,000 పక్క అయ్యి తీసుకోరక, పైసలు పక్క 10,000 తీసుకోండి, గ్యారంటీ తీసుకోండి, లెక్క పెట్టుకోండి. దొంగలు ఉండిస్తున్నారు మనం మిషన్ పెట్టి లెక్క పెట్టుకోవాలి, 10,000 పక్క తీసుకోవాలి. ఓటు అమ్ముకోదు, సెల్ ఫోన్ కూడా 1,00,000 సెల్ఫోన్లు. ఇలా ఎప్పుడైనా తమ్ముళ్ళకు చిన్నలకు ఎప్పుడైనా సెల్ ఫోన్ లో గ్యారంటీ ఇచ్చుకోరు, ఇంత మోడీ ఫోటో పెట్టుకోరు మంచిగా. అరే 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 పబ్లిక్ ఏం చేసావు? కేసీఆర్ వచ్చిందక్కడి కేసీఆర్ చేంజ్ చేయాలి. ఈ మండలానికి ఏం చేసినావు? ఈ గ్రామానికి ఏం చేసినావు? కరీంనగర్కి ఏం చేసినావో చెప్పాలి. ఊరే వచ్చి నన్ను పొట్టు పొట్టు నన్ను తిట్టిపెట్టాడు, నన్ను తిట్టడానికే మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ కు మంది వచ్చినాడు, ఇంత మంది కూడా లేరమ్మా ఈ మీటింగ్ వచ్చిన అందరు కేసీఆర్ మాట్లాడదు దాల్తి అంటే బాయ్ బాయ్ ఫోటో విక్రయ ఇది కేసీఆర్ నేను తిట్టడానికి వస్తా, నేను వస్తా నన్ను తిట్టు, నీ ప్రగతి వాడికి వస్తా నన్ను కూర్చొని తిట్టు. ఒకసారి అన్నాడక ఏ బండి సంజయ్ నీ సంగ చెప్తా నీ తలకే 6 ముక్కలు నరకనాడు అని ఒక లక్కీ నెంబర్ 6 నీ తలకే 6 ముక్కలు నరకతా అని చెప్పాడు. నేను అన్నా సార్ నా తలకే 6 కాదు, నీకు డబుల్ వేసుకో 12 ముక్కలు నరకు, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఒక తలకే నరకు, ఒక పూట ఏమవుతుంది 6 ఇంటల్లో పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడేపు నరుక్కుంటా.